నమస్తే. మంత్రి కొల్లు రవీంద్రకు హైకోర్టులో ఊరట దక్కింది. క్రిమినల్ కేసులతో సంబంధం లేకుండా కొల్లు రవీంద్ర పాస్పోర్ట్ ను పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 20న మంత్రి కొల్లు రవీంద్ర విదేశాలకు వెళ్తూ ఉండడంతో పాస్పోర్ట్ ప్రక్రియ వెంటనే క్లియర్ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు. మంత్రి కొల్లు రవీంద్ర పాస్పోర్ట్ ను పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది, మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చింది. పూర్తి వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావును అడిగి తెలుసుకుందాం. రామారావు, విజయ చంద్రిక, మంత్రి కొల్లు రవీంద్రకు హైకోర్టులో ఊరట లభించింది. కొద్దిసేపటి క్రితం హైకోర్టు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. క్రిమినల్ కేసులతో సంబంధం లేకుండా కొల్లు రవీంద్ర పాస్పోర్ట్ ను పునరుద్ధరించాలని, ఆయనకు వెంటనే పాస్పోర్ట్ ఇవ్వాలి అని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు కొల్లు రవీంద్ర తను ఈ నెల 20వ తేదీన విదేశాలకు వెళ్లాల్సి ఉండటంతో తన పాస్పోర్ట్ ను పునరుద్ధరించాలి అని చెప్పి పాస్పోర్ట్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. దీంట్లో పాస్పోర్ట్ అధికారులు క్రిమినల్ కేసులతో ఉండటంతో పాస్పోర్ట్ ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పి ఆయనకి లిఖితపూర్వకంగా తెలియజేశారు. ఈ ఉత్తర్వులను హైకోర్టులో కొల్లు రవీందర్ తరపు న్యాయవాదులు సవాల్ చేశారు. ఈ రోజు వాదోపవాదాలు జరిగిన అనంతరం హైకోర్టు కొల్లు రవీందర్ కు క్రిమినల్ కేసులతో సంబంధం లేకుండా పాస్పోర్ట్ పునరుద్ధరించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీన ఆయన విదేశాలకు వెళ్లాల్సి ఉండటంతో వెంటనే పాస్పోర్ట్ ఇవ్వాలి అని చెప్పి పాస్పోర్ట్ అధికారులను ఆదేశించింది. పూర్తి స్థాయి కౌంటర్ వేయాలని, పూర్తి స్థాయి కేసు విచారణ అనంతరం తుది ఉత్తర్వులు జారీ చేస్తాము అని చెప్పి హైకోర్టు పేర్కొంది. కేసు విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. విజయ్ చంద్రిక, థ్యాంక్ యూ రామారావు.